చంద్రబాబు గారు ఫస్ట్ ఇప్పుడు సృష్టించాల్సింది అయితే ఖచ్చితంగా నాయకుల్ని. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, నాయకులు అనేటువంటి వాళ్ళు ఈ టైంలో అత్యంత అవసరం. నిన్న చక్కటి చర్చ జరిగింది, అందులో వాళ్ళ జూమ్ మీటింగ్కి సంబంధించినటువంటి దాన్ని వీళ్ళు నెగిటివ్గా హైలైట్ చేశారు. కానీ ఏది ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మనం దూరం అవుతున్నాం, రెడ్లకి దూరం అవుతున్నాం అంటూ చెప్పినటువంటిది ఒకసారి చూద్దాం. అంటే అంత స్పెసిఫిక్గా మనం ఈ కులాలను జాగ్రత్త చూసుకుంటాం అది చేసుకుంటాం అంటే మనం చూడలేదనేటువంటి మీనింగ్ వస్తుంది అమ్మో అని చూడండి. ఏం చేద్దంటే అంటే ఒకటన్నా ఒక్క మాట ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం ఎస్టీ ఎస్సీ మనకి దూరం అయిపోయినారు, రెడ్లు దూరంగా ఉండరు, మెజారిటీ మీరు కూడా చెప్పారు ఆ మాట. నేనేమంటాను, వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి రీయూనియన్ చేయాలంటే మీ తమరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముస్లిమ్స్ తెలుగుదేశం అంటే ఫస్ట్ ఎస్టీస్ అసలు ప్రాణం ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళు చదువు లేకపోయినా. ఇది మొదట్లోది చివరిలోది బాబు గారిది కూడా చూద్దాం ఒకసారి. క్రిస్టియన్స్ అయినటువంటి వర్గాలు కానీ కులాలు కానీ ఇవన్నీ అయినటువంటి మన స్ట్రాటజీ రూపంలో యాక్షన్ రూపంలో చేస్తే వాళ్ళందరూ ఆటోమేటిక్గా వస్తారు. కానీ అదే రిజల్యూషన్ లో పెడితే మన మీద అనుమానం వస్తుంది, ఏంటి వీళ్ళు కులాల గురించి వీటి గురించి అంటే జనరల్ గా అంత క్లారిటీ కూడా మనం అంత క్లియర్ కట్ గా మనం చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదు. మనం ఏంటంటే తెలుగు ఎనీ పొలిటికల్ పార్టీ కొన్ని కమ్యూనిటీస్ అన్ని సాలిడ్ గా సపోర్ట్ ఉంటాయి. సబ్మిషన్ సార్ వెంకటేష్ వారికి మన డిస్కషన్ అంతా ఇట్స్ గోయింగ్ ఇది చాలా మంచి పాయింట్ అయితే చర్చకు వచ్చింది. ఇక్కడ చూడాల్సినటువంటిది బాబు గారు ఆలోచించాల్సింది కూడా నాయకుల్ని సృష్టించడం. ఎన్టీఆర్ నాయకుల్ని సృష్టించారు, ఎవరెవరో ఎక్కడెక్కడో అట్టడుగు వర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు పైకి ఎదిగారు. ఒకసారి అది గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ రోజున ఇదే యనమల రామకృష్ణుడు గారు, ఇదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, బుజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, ఎర్రన్నాయుడు గారు తమ్ముడే కదా అచ్చెన్నాయుడు గారు, వీళ్ళే నాయకులు. ఆ రోజున పుట్టిన నాయకులు కాకుండా కొత్తగా ఎవరు ఎదిగారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు వచ్చాక? పేరు ఒక్క రేవంత్ రెడ్డి ఒక్కడు, ఆయన కూడా చివరికి కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు తెలంగాణ. అసలు బాబు గారు వచ్చాక సృష్టించబడిన నాయకులు ఎవరు? కొంతమంది ఎమ్మెల్యేలకు కొత్తగా గెలిచారు, బట్ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనురాధ, ఆవిడేంటి బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చింది, ఆవిడకి ఇవ్వాల్సినటువంటి మంగళగిరి సీటు లోకేష్ గారికి ఇచ్చారు. వాస్తవంగా అక్కడ పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారనేది తెలుసు, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది తెలిసిందే కదా, పక్కన పెట్టారు. దాని ఇంపాక్ట్ ఏమైంది? అట్లాగే మెయిన్ అంటే సరే ఆవిడొక్కళ్ళని చెప్పట్లేదు, ఇక్కడ పార్టీ పరంగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి నాయకులు, మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని నాయకులుగా తయారు చేయట్లేదు. వాళ్ళని మనం దగ్గరికి తీస్తాం, కానీ ఎవరో ఒక నాయకుడికి అసిస్టెంట్లుగానే వదిలేస్తున్నాం. వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేయాలి, వాళ్ళని ఎంపీలుగా చేయాలి, వాళ్ళని ఎమ్మెల్సీలుగా చేయాలి, వాళ్ళ మాట వినాల, వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వాల. మహానాడు లాంటి వాటిలో ట్రైనింగ్ అదే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ. మహానాడులో ఇదిగో నీకు వంట సెక్షన్, ఇంకొకళ్ళకి ఇంకొక సెక్షన్, అది మన శివప్రసాద్ గారే ఫర్ ఎగ్జాంపుల్ సాంస్కృతిక విభాగం హెడ్ ఆయన, దాంట్లో నుంచి ఎంత నేర్చుకుని ఉంటారు? ఆయన లీడర్గా అయితే చివరిదాకా ఉన్నారు కదా, తుదిశ్వాస విడిచే వరకు కూడా. అట్లాంటి వాళ్ళు ఎవరు తయారయ్యారు? వీళ్ళందరూ ఎన్టీఆర్ గారి టైంలో. ఎందుకు అట్లా తయారు చేయలేకపోతున్నాం? ఇప్పుడు ఎవరు కొత్తగా యువ నాయకులు అంటే అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి, పరిటాల గారి అబ్బాయి, లేకపోతే ఇంకొకళ్ళ అబ్బాయిలే యువ నాయకులు తప్పించి ఏది యూత్ లేరా? బోలెడంతమంది యాస్పిరెంట్స్ డెవలప్ చేశాము. ఇంకోటి పర్టికులర్లీ బీసీ కులాల్లోనూ మనం అట్లాగే చేసాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల్లోనూ అట్లాగే కొత్త లీడర్లను తయారు చేయలేదు. లీడర్ ఎప్పుడు తయారవుతారంటే ఒక నాయకుడికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ గారు, మన ఆనంద్ గారు ఉంటారు మంత్రులు, ఆనందబాబు గారు, వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడిచ్చాం? వాళ్ళు ఏ నాయకుడు ఏ మంత్రితో కలిసి పనిచేశారు వాళ్ళు చివరికి? వాళ్ళకి నిజంగా ఇవాళ ఏదో మీడియాలో అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టించడం తప్పించి నిజంగా వాళ్ళని ఒక లీడర్లుగా తయారు చేసామా? ధూళిపాల నరేందర్కు ఉన్నటువంటి విధంగా ఆయనకి చేసాము. ధూళిపాల నరేందర్కి మంత్రి కాకపోయినా ఆయన మాట చెల్లుబాటు అవుద్ది. ఈయన ఆనందబాబు గారు మంత్రి అయినా కూడా ఆయన మాట చెల్లుబాటు కాదు పార్టీలో. జవహర్ గారిది అంతే, మంత్రి పదవి ఇచ్చారు బట్ అక్కడ మిగతా మంత్రులతో సమానమైనటువంటి యాంగిల్ కుదిరిందా? ఇలాంటిది వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ప్రజాప్రతినిధులుగా ఎదగాలి.
అప్పుడు ఆయా సెక్షన్స్ నుండి ఇందులో చేయగలిగితే అద్భుతం అవుతుంది, చేస్తే భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ అత్యంత బలపడుతుంది. ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం అనేది మారుతూ ఉంటాయి, బలాబలాలు ఎదగాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏ సెక్షన్స్ అయితే దూరం అయినాయో ఆ సెక్షన్స్లో లీడర్లను తయారు చేయాలి, దీనికి మిగతా వాళ్ళు సచ్చినట్టు సహకరించేలా ఉండాలి. పవర్ కావాలి తెలుగుదేశానికి అంటే కులాహంకారాలని పక్కన పెట్టి వీళ్ళని ఎదిగేలా చేయాలి. ఒకప్పుడు వీళ్ళ ఎదుగుదలలో వాళ్ళ తోడ్పాటు ఉండేది, ఆర్థికంగా వాళ్ళు, జనం ముందు వీళ్ళు ఎదిగేవాళ్ళు. బట్ ఇప్పుడు అది పక్కన పెట్టడం వల్ల ఎదురైనటువంటి సమస్యని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు, మేము వెళ్తున్నటువంటి రూటే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు ఇష్టం.